గమనించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రచ్చ రవి అలాంగ్ విత్ ద టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. కాలిపోయింది కాలిపోయింది. రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను ఈ కంపెనీని ఎక్కడో నిలబెట్టాలనుకున్నాను. ఈ కంపెనీ నన్ను రోడ్డు మీద నిలబెట్టి చాలా నష్టాల్లో కూరుకుపోయింది. ఈ కంపెనీకి ఇంతకు ముందు వేల కోట్ల టర్న్ ఓవర్ ఉండేది, ఇప్పుడు నేను వేసుకున్న ఈ కోటు మాత్రమే ఉంది. ఈ కంపెనీ నేను బాగు చేయడం నా చేత కాదు, లాభాల్లో ఉంచడం నా వల్ల కాదు, ఎంతకన్నా లేక చేయడం పద్ధతి కాదు. ఎంత దరిద్రంలో కూడా నాకు దరిద్రుడు ఉన్నాడండి, వాడెవడో కాదు మా ప్యూన్ అండి. ఏంటో ఇంతసేపు మీతో మాట్లాడుతున్నానా, వాడు వచ్చాడండి ఆ బొగడాగాడు, ఇంతవరకు రాలేదు రాని. ఎంతసేపు అయింది, వాట్ ఇస్ ద టైమ్ నౌ ఆఫీస్ అదే అడుగుతున్నా, ఎందుకంత లేట్గా వచ్చారు మీరు? బొగడా, నేను కంపెనీకి ఎండిని, నేను ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు. ఈ కంపెనీకి ప్యూన్ని, నేను ఎప్పుడైనా రావచ్చు. అంటే ఏంటో నీ ఉద్దేశం, నీకు జీతం ఇవ్వటం లేదు, నా జీవితంతో ఆడుకుంటున్నావా? ఒరే బొగడా, ఏదో ఒక రోజు ఈ కంపెనీని పైకి లేపుతాను, అప్పుడు నీ సంగతి చూస్తాను. మన కంపెనీ పైకి లేవడం, మన స్కిట్ లో నవ్వులు రావడం రెండు జరిగే గాని ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను, ఎక్కడైనా ఇంత నలుపు కనబడితే తొడవాలి. నామకం తుడుస్తావేంట్రా? మీరే కదా సార్ అలా ఉన్న చోట తుడిచి తెలియజేయమన్నాడు. ఇదిగో మీ ముఖం తుడిస్తే ఇలాగండి. ఓరి నాయన, అందరూ నువ్వు నలుపు నువ్వు నలుపు అంటే నీ ఎంత నలుపుగా ఉన్నారు. టేబుల్ మీద పెట్టిన ఫైల్స్ అవి, అరే ఇక్కడికే సార్ పేపర్ వేశాను సార్. యు నో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఫైల్స్? తెలుసు సార్, మనకు పెయిన్ గా బాధపడ్డారు కదా సార్. ఈ ఫైల్స్ కాదురా, ఈ ఫైల్స్, ఈ ఫైల్స్ దాని వాల్యూ ఎంతో తెలుసా నీకు? 100 కోట్లు. సాలేగాడు, 100 రూపాయల కేజీ ఇచ్చాడు సార్. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ప్రతి ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. 10 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్న ఫైల్స్ మీకు ఎక్కడో ఉండాల్సిన ఎక్కడో దింపేశాయి. అదే నాకు నా ప్లాన్ ఇన్నారనుకో, మీరు ఇక్కడ ఉన్న ఎక్కడో పెడతా. అసలు ఏం చెప్తావో చెప్పు. నాకు మొన్న ఒక లవ్ లో పడ్డాను సార్, ఆ అమ్మాయి గనక ఓకే అంటే 50 లక్షలు కట్నం ఇస్తానే సార్. కంపెనీ సంబంధానికి నీ లవ్ కి ఏమైనా సంబంధం ఉందా? మీ కంపెనీ నడవాలంటే 20 లక్షలు కావాలి. 20 లక్షల దాకా అవసరం రా, వాళ్ళ అమ్మాయిని లవ్ చేస్తే 50 లక్షలు వస్తాయి. 30 నాకు 20 నీకు. ఇక్కడ ప్యూన్ గా పనిచేస్తూ నీకు కట్నంగా 50 లక్షలు ఇస్తాడ్రా, నమ్మడానికి వెళ్ళి పప్పనా సార్? కంపెనీ నాదే అని చెప్పినా సార్. ఇంకా ఏం చెప్పావురా? అంటే కంపెనీ మొత్తం నాదే, నాకు కింద మీరందరూ పనిచేస్తారని చెప్పాను సార్. ఇప్పుడు ఏం చేయమంటావు? అయితే ఏం లేదు సార్, ఆ కోటు ఆ సీట్ ఇచ్చారంటే మీకు మొత్తం సెట్ చేసి పెడతా. ఎలాగా కంపెనీ ముందుకు వెళ్ళాలంటే 20 లక్షలు కావాలి. ఏం చేస్తావో చెయ్యరా. కోటి అండి. ఆ అమ్మాయి వచ్చే టైం అయింది, ఈ కోటు కావాలి, ఆ సీట్ కావాలి. రవి, ఇంత పెద్ద ఆఫీస్ కు ఎండి అంటే అసలు నమ్మలేకపోతున్నాను రవి. ప్యూన్ లా కనిపిస్తున్నాడు కదండి. అదే మేడం, మీకైన ప్యూన్ లా కనబడొచ్చు కానీ ఇతనే ఈ కంపెనీకి ఎండి. అయ్యో, ఎవరు ప్యూనో ఎవరు ఎండినో అర్థం చేసుకున్నంత వెరిదాని కాదు మిస్టర్ ప్యూన్. ప్యూన్ అనకండి, ప్యూన్ ప్యూన్ అనుకని ఏమంటారా? అదే అన్నాలంటున్నాను, ప్యూన్ అనమంటున్నాను. అది రవి, ఎండను పడేసి వచ్చాను కదా, కూలిగా కూడింది అంత ఎలా ఉంటుంది? ప్యూర్కి చెప్పి కూలింగ్ తెప్పించవా? నీ చెప్తా కదా. అదే అంటున్నాను సార్, ప్యూను అని. వెళ్ళి కూలింగ్ పట్టుకురా. అలాగేనండి. ఇదిగో ప్యూన్, ఇదిగో ప్యూన్. కూల్ డ్రింక్ కూల్ గా ఉండాలి, నీలా హాట్ గా కాదు. కూల్ డ్రింక్ కూల్ గా లేకపోతే హాట్ గా ఉంటది. ఇంకా నువ్వు పాత సిస్టమే వాడుతున్నావా? కొత్తగా అప్డేట్ అవ్వవా నువ్వు? నీకు నచ్చలే కదా? నచ్చలేదు. ఎవరి కంపెనీ కంప్యూటర్ పగల కొట్టావంటి? అది పగల కొట్టాను కాదు, ఇది కూడా పగల కొట్టా. నువ్వేం చేస్తున్నావు
తెలుసా నీకు? అరే నీ మెంటలా అర్థం కాలేదో. ఇంకా రెండు పగలగొట్టు. ప్యూన్ టేబుల్. ఏంటి టేబుల్ అంటే? టేబుల్ టేబుల్ దేనికి? ఎవరు తెస్తాది టేబుల్? ఏనక్కర్లేదు, నువ్వు వంగితే చాలు. రవి నైస్ ఐడియా. ఎంత చెప్తా అవుతారండి? కూల్ డ్రింక్ కుడుతనుకున్నారా? ఎంత చెప్తా అవుతారు మేడం మీరు కూల్ డ్రింక్? నేనే క్లీన్ చెయ్యాలి. పెళ్ళైన తర్వాత ఇతని మా ఇంట్లో పనిముడుగా పెట్టుకుందాం, అర్థమైందా? ఎవడండి, ఎలా కనబడుతున్నాను నేను? చాలా ఒక్కగా ఉంది రవి, ఏసీ కూడా లేదా? ఎందుకు నీకు? ఇక్కడ కూర్చో. మేడం కు గాలి ఉప్పు. ప్యూన్ త్వరగా. హలో, మాట మాటకి ప్యూన్ ప్యూన్ అడకండి. ఏడుపొస్తుంది నాకు. రెండు రోజులు నవ్వేస్తావు. మేడం గారికి బాగా విసరాలి. రవి, నాకు నువ్వు పూలు కొనిపిస్తానని చెప్పావు కదా, నీకు పూలు కావాలంటే కదా ఒక గులాబీ పువ్వు తెప్పించరా. పువ్వు? నేను మీకు ఎలా కనపడదు, వెర్రి పువ్వులా కనబడుతున్నానా? రవి సార్, మీరు ఇస్తారని నన్ను నమ్మంటారా? సార్ మీరే కదా సార్, కంపెనీ ఏమిటి? ఇక్కడ సైన్ చేయండి సార్. ఓకే. ఆగలరా మేడం, పైకి రా. ఎందుకు దాక్కున్నా రత్తాలు? ఎక్కడున్నావు ఏంటి? నువ్వు లేక నా ఇంట్లో పనులు ఆగిపోతున్నాయే. రత్తాలంటే రత్తాలు, ఐఎమ్ సుకన్య యు నో. ఇలా చేసావనుకో మూడు నెలల జీతం నీకు ఇవ్వాలి కదా, అది ఎక్కడ కొట్టేస్తున్నావు? సరే నాలుగు నెలల జీతం ఎక్కడ కొట్టేస్తా నువ్వు పనికి రాకపోతే? మా కాబోయే మూడు ఎండి తెలుసా నీకు, ఈ కంపెనీ మొత్తం అదే. నేను ఈ కంపెనీకి ఎండి. ఒక ఎండిని పట్టుకొని పువ్వులు తీసుకురా, కూల్ డ్రింక్ తీసుకురా. రోజా గారు ఏమంటారు? నైస్, ఎంజాయ్ చేశారు. నాగబాబు గారు చాలా బాగుంది, ఎంటర్ చేశారు, గుడ్. అందరికి పెళ్లి జరుగుతుంది మామ, నాకేంటి పెళ్లి జరగట్లేదు? ఏం లేదురా, షూటింగ్ లో పెళ్లి చేసుకుని అది యూట్యూబ్ లో పెట్టి వాళ్ళే చేస్తారు. అలా కూడా జరుగుతుందా? ఏం నాకు జరగలా, ఏం నాకు జరగలా. చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చి. ఇది ఎక్కడదరా, శివకాశి బాంబు పేలుల్లో దొరికిందా? పెళ్లి కూతురు ఫ్యాన్స్ వచ్చారు, మంచి కలరింగ్. ఒరే కలరింగ్ అన్నావు, ఈ రెండు కలరా పేషెంట్ లాగా ఉన్నాయి. హలో, ఇటు చూడు, ఇద్దరు లాలేవు. పాల సేసాకి సెలైన్ సేసాకి ఉన్నంత తేడా ఉంది. అటు ఇటు తిరిగితే చిటికెలు ఎవరికి ఏమో, అటు ఇటు కానిది ఇటు వైపు వచ్చింది ఏమో. భూమి గుండ్రంగా తిరుగుతుంటది కదా, మనం తిరగటం లేదేంటా అని ఆలోచిస్తా. కింద బేరింగ్ జరిపోయింది అంటే నువ్వు వెళ్ళి తిప్పు. ఇప్పటి వరకు నేను ఒక టీమ్ లీడర్ని, ఒకసారిగా దర్శకుడు అంటే ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళు ఎంత అడ్జస్ట్ అయ్యారు కాబట్టి నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు? ఏంటి ఒక్క ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటావా? వీడేంటో నిరూపించుకోవడానికి ఇప్పుడు అందులో సీట్లు సరిపోలేదు. మంచి డైలాగ్ చెప్పు. పశువులు అంటే మాకు ప్రాణం, పొద్దుగాల 6 గంటలకు లేస్తాం, ఎండుగడ్డి పచ్చిగడ్డి. అయ్యో
ప్రియా ఎందుకురా నేను అంటే ఆమెకి అంత ప్రేమ? ఇప్పుడే చెప్పింది కదా పశువులు అంటే ప్రాణం అని. నా బాబు గారు రోజా గారు మా జీవితాలన్నీ కుతుడు పడాలంటే మాకు ఒక హీరో కావాలి. అదే రక్తం అదే పౌరుషం అదే గడ్స్ ఈ డైలాగ్ నువ్వు చెప్పాలి ఓకేనా? ఇంత మొదలు చెప్తారా? కసికి వెళ్ళాడు కాషాయం ధరించాడు కగ్గు వెళ్ళాడు కగ్గా ధరించాడు చెప్పినాడు చెప్పినాడు